గుండెగుడిలో అఖండ దీపం. ఇది ఇవాళ మనం చాలా తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే రోజు, ఎందుకంటే అమరుల స్మారక స్తూపం ఈరోజు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సచివాలయానికి అపోజిట్గా అత్యంత అద్భుతంగా ప్రపంచంలోనే ఏ అమరవీరులకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక అమరుల స్మారక స్తూపం లేదు. అలాంటిది తెలంగాణలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇవాళ దానికి సంబంధించి ఓపెనింగ్ చేయబోతున్నారు. అయితే ఈ స్మారక సింహానికి స్తూపానికి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది నమస్తే తెలంగాణ అమరుల యాదిలో, అంటే తెలంగాణ కోసం నిజంగా అమరులైపోయి చాలామంది అమరులై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళందరినీ గుర్తు చేసుకునే క్రమంలో అమరుల స్తూపాన్ని నిర్మించారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఎవరెవరికి ప్రభుత్వం సాయం అందించింది, వాళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పి నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఒక కథనంని పెట్టిరు. ఇందులో మనం చూసుకోవచ్చు భరత్, ఈయన తెలంగాణ ఉద్యమంలో అమరుడైండు. ఆయనకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఒక ఉద్యోగంతో పాటు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం 615 మంది కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం అందించింది. జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా ఎంతమంది అమరులకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళకు ఉద్యోగాలతో పాటు 10 లక్షల సాయం ఇచ్చింది, దానికి సంబంధించి వివరాలతో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకు కానిస్టేబుల్ కిష్టయ్య గురించి బాగా ఉద్యమం సమయంలో తెలుసు మనకు. ఆయన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తెలంగాణ కోసం చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కూతురు ఇప్పుడు డాక్టర్ అయింది. దానికి సంబంధించి ఇంకో ఇక్కడ అట్లా అమరవీరులు ఎవరెవరైతే యాదిరెడ్డి, తిరుమలేషు వీళ్ళందరికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా సాయం అందించింది, వాళ్ళని ఎట్లా గుర్తు చేసుకుంది, వాళ్ళకి ఏమేమి ఆర్థిక సాయం అందించింది అనే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కథనాన్ని ఇవ్వడం జరిగింది. అట్లా ఈరోజు మనకు తెలంగాణ అమరవీరుల స్తూపం రాబోతుంది. సో సీఎం కేసీఆర్ దీనికి సంబంధించి ప్రారంభించబోతున్నాడు. అతి అద్భుతంగా నిన్ననే మనం చెప్పుకున్నాం, ఒక 3-4 ఎకరాలలో అతి అద్భుతంగా ఉంది అఖండ జ్యోతి. అది ఎప్పటికీ అది గాంధీ బాపూజీది ఎట్లా ఉందో అదేవిధంగా ఎప్పుడూ వెలిగే విధంగా అమరవీరుల స్తూపాన్ని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి అమరుల స్ఫూర్తి ప్రజ్వలిత దీప్తి. నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అమరజ్యోతి ప్రారంభం. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నేటితో ముగింపు. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి. 10వ వసంతంలోకి అడుగుపెట్టిన క్రమంలో గత 21 రోజుల నుంచి ప్రభుత్వం ప్రతిరోజు ఒక్కొక్క రంగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించడం అనే దానికి సంబంధించి మనకు విజయోత్సవాలు నిర్వహించారు కదా, ఇవాళతోని పూర్తి కాబోతున్నాయి. సో ఇవాళ అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించి చేయబోతున్నారు, అంటే తెలంగాణ అమరులను గుర్తు చేసుకోవడంతో ఇవాళటి ఉత్సవాలు ముగియబోతున్నాయి. తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరుల స్మారక సింహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించినను. ఆయన చేతుల మీదుగా తెలంగాణ అమరుల స్మారక అమరదీపం కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6:30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రాంగణాన్ని చేరుకుంటారు. అనంతరం 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్ ఉంటుంది. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి అమరజ్యోతిని సీఎం ప్రారంభిస్తారు. అటు 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. ఇది మనకు చూసుకోవచ్చు ఇవాళ అమరవీరుల స్తూపం. అదేవిధంగా ఈ స్తూపం ప్రారంభమైతే ఇప్పుడు మనకు నెక్లెస్ రోడ్కు సంబంధించి చూసుకుంటే ఒకసారి ట్యాంక్ బండ్ అక్కడ మొత్తంగా సచివాలయము, అదేవిధంగా అమరవీరుల స్తూపము, అంబేద్కర్ విగ్రహము అత్యంత అద్భుతంగా పర్యాటక కేంద్రంగా రోడ్ అంతా ఎన్టీఆర్ మార్గ్ సచివాలయం రోడ్ అంతా మనకు పర్యాటక కేంద్రంగా కూడా మారనుంది. దానికి సంబంధించి ఇది ఇక Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.
Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, name is Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you.